नमस्ते तेलुगु प्रजलकु चेप्पुडु वड तेलुगु टीवी प्रातिदर्शिनी की स्वागतम। नंद्याल जिल्ला आलगड्ड प्रभुत्व हास्पिटल्लो गुरुवारं क्षय व्याधिग्रस्तुलकु पौष्टिकाहार किट्लनु हास्पिटल सूपरिटेंडेंट डाक्टर सुजात पंपिणी चेशारु। आलगड्ड पीहेचसी परिधिलोनी 145 मंदिकि टीबी व्याधिग्रस्तुलकु एपी पवर् ग्रिड संस्थ वारु रागिपिंडि कंदिपप्पु वेरुशनग पप्पु वंटनूनेतो कूडिन पौष्टिकाहारानि 6 నెలల పాటు ఉచితంగా అందిస్తున్నట్లు సూపరిటెండెంట్ డాక్టర్ సుజాత తెలిపారు। క్షయ వ్యాధిగ్రస్తులు వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉండాలంటే న్యూట్రిషియన్ తో పాటు ప్రభుత్వం ఆరోగ్య కేంద్రాల ద్వారా ఇస్తున్న వేలాది రూపాయలు విలువ చేసే ఉచిత మందులను కూడా వాడుకొని టీబీ వ్యాధి నుంచి బయటపడాలని డాక్టర్ సుజాత తెలిపారు। ఈ కార్యక్రమంలో టీబీ విభాగం సూపర్వైజర్ పవన్ కుమార్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ క్షయ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగృతలను గురించి వివరించారు। క్షయ వ్యాధిగ్రస్తులకు డబ్బు ఉన్నట్లయితే జల పరీక్షలు ఉచితంగా చేస్తారు। ప్రైవేట్ లో గాని ఎక్కడ గాని ఇట్లా జల పరీక్ష మిషన్లు లేవు। ముఖ్యంగా దీనికి జల పరీక్ష చేయాలంటే 2-3000 అవుతది। ముఖ్యంగా ఈ వ్యాధిగ్రస్తులకు రెండు నెలలకు ఒకసారి జల పరీక్ష చేసి విధానం తగ్గిందా లేకుంటే ఎట్లా ఉందని వాళ్ళ పరీక్ష చేసి నిర్ధారిస్తారు। ఇవి సకాలంలో మందులు వాడి బాగా రెండు నెలల పాలకు 4 నెలల పాలకు 6 నెలల పాలకు ఇక్కడ చేయబడుతుంది। అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ సౌకర్యము గలపరిచే కేంద్రాలు ఉన్నాయి। మందులు కూడా మన దగ్గర అన్ని అవైలబుల్గా ఉన్నాయి। ట్రీట్మెంట్ ఈ ఫుడ్ బాస్కెట్లో ప్రతి నెల ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ ప్రతి నెల ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్లోనే అందజేయబడ్డాయి మేడం డాక్టర్ సుజాతమ్మ మేడం ఆధ్వర్యంలోనే సూర్యాపేట జిల్లా నూతనకల్ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తిరిగి మూడోసారి బీఆర్ఎస్ ను గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభివృద్ధి గాదర్ కిరోష్ కిషోర్ కుమార్ అన్నారు। గురువారం మండలంలోని మాచనపల్లి బిక్కుమల్ల గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు। రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు। సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్నారని 3 గంటల కరెంటు ఇచ్చేవాళ్ళు కావాలో 24 గంటల కరెంటు ఇచ్చేవాళ్ళు కావాలో ప్రజలు ఆలోచించాలని కోరారు। అభివృద్ధిని పట్టించుకొని గత పాలకులు ఎన్నికల సమయంలో వచ్చి చెప్పే మాటలను నమ్మి మోసపోవద్దని చెప్పారు। తనను గెలిపిస్తే ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు। ఎన్నికల్లో తనను మరోసారి గెలిపించాలని ఆశీర్వదించాలని కోరారు। చేసిండు అని చెప్పేసి ఇప్పుడే వారు గుర్తు చేశారు। ఈ రోజు మళ్ళీ ఇదే చిత్తజెట్టేనా? చిత్తజెట్టుకింద నిలబడి చెప్పుతున్నా మీ అందరికీ హృదయపూర్వకంగా మీరందరూ కనుక నన్ను ఆశీర్వదించండి। లింగయ్య గారు 4 దిక్కుల రోడ్డు అడిగింది కానీ ఇవన్నీ ఒకసారి చెప్తాను అబద్ధమైతే కానీ మనకు పాలేరు మీద కావాల్సినటువంటి బ్రిడ్జ్ చేపించే బాధ్యత మాది హామీపోతా ఉన్నా। ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నా అంటే మూసి మీద ఒక్క నిమిషం మూసి మీద కొన్ని సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంటే ఎవరు జయించకపోతే మీరు హైదరాబాద్ పోతే చూడొచ్చు। ఇప్పుడు మీరు పోయేటువంటి సీస్ రోడ్ మీదకి వెళ్ళి వంగమర్తి మీద అత్యధిక పెద్ద బ్రిడ్జ్ తీసుకొచ్చి పెద్ద హైవే తీసుకొచ్చి చేపించిన ఘనత కూడా మనది మాత్రమే అని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా। అదే మూతి మీద గురుజాల మానేయకుంట అని చెప్పి 20 కోట్లు పెట్టి అక్కడ బ్రిడ్జ్ కట్టించినా మనమే కట్టించినాం। అదే విధంగా రావులపల్లి దగ్గర అవతలికి కావాలి మాకు బ్రిడ్జ్ అంటే 6 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ కట్టించింది కూడా మనమే కట్టించినాం। మొన్న పోయినప్పుడు ఉన్నటువంటి అవతల మాకు ఫిర్యాదు తండా ఉంటుంది మనకు అంతముందుకేమో అది ఉన్నటువంటి మామిళ్ళ మండవ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటుండే తర్వాత తూర్పు తండ తీరేతండ సపరేట్ గ్రామ పంచాయతీలు అయితే వాళ్ళకి పోవటానికి తిరిగి పోవాల్సి వచ్చింది సార్ మాకు బ్రిడ్జ్ లేదన్నారు। మొన్న వాళ్ళ బ్రిడ్జ్ కోసం ఆల్రెడీ పెట్టినాం దాదాపు 6 కోట్ల 30 లక్షలు అవుతున్నాయి। నాకు తెలిసి ఇక్కడ కొంచెం ఇంక ఎక్కువ బాగా అనేది ఇంకా కొంచెం ఎక్కువ ఏడల్పు ఉంటుంది ఇంకొద్ది ఎక్కువ ఏడల్పు ఉంటుంది కాబట్టి 6 కోట్లు కూడా సరిపోవు నాకు తెలిసి తక్కువ 10 కోట్లకు మించి అవుతాయి। 10 కోట్లు అయినా సరే దాన్ని శాంక్షన్ చేపించి మీకు బ్రిడ్జ్ చేపిస్తా అని చెప్పేసి మీకు వాగ్దానం చేసిపోతాం। చెక్ డ్యామ్ విషయంలో కూడా వాళ్ళ దగ్గర నుంచి పెట్టినా కడప జిల్లా బత్వేలు పట్టణంలో ప్రముఖ బంగారు వ్యాపారవేత్త స్వర్గీయ గానుగపెంట నరసింహులు 6వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు వైఎస్ఆర్సీపీ గిద్దలూరు నియోజకవర్గ పరిశీలకులు బంగారు సీనయ్య ఆయన కోడలు ఏపీ నగర చైర్మన్ గానుగపెంట రమణమ్మ వారి కుటుంబ సభ్యులు కుమార్తెలు అల్లుడు మనవడు ఆయనకు ప్రగాఢ నివాళులర్పించారు। ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు। బంగారు సీనయ్య మాట్లాడుతూ రాబోయే కాలంలో ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు ఆయన పేరు మీద చేస్తామని ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో పూలభావి వీధిలోని స్థానిక ప్రజలు అభిమానులు పాల్గొన్నారు।
प्रमुख बंगार व्यापारी मा तंदिगारु गाड़पेट नक्सल गारी आरोप सदर्भंगा इकड़ मा अभिमानुल तो कल वर्धंति कार्यक्रम निर्वहिंची अंदर की दुपट्लु पंपिणी चेयडं जरिगिंदि राबोये कालंलो कूडा आयन ज्ञापकार्थं इलांटि मंचि कार्यक्रमालु चेस्तारनि कुटुंब सभ्युल तरपुन तेलियजेस्तुन्नानु ఓకేనా 1955 సంవత్సరంలో మా తండ్రి గారు గొజ్జల పట్టణంలో బంగారు వ్యాపారము మొదలు పెట్టారు ఆయన ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం మేము నడుచుకుంటూ మంచి పేరుతో ప్రజలందరికీ కూడా నాణ్యమైన వస్తువులు ఇస్తూ వ్యాపారం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాము మా కుటుంబం ఈ రోజు ఇంత అభివృద్ధి చెందిందంటే మా తండ్రి గారు మా తల్లి గారు కారణం అని చెప్పి నేను సవాంగంగా తెలియజేస్తున్నాను ఓకే మా మామగారు గనుగుపెంట నర్సింగులో ఆరవ వర్ధంతి సందర్భంగా ఆయన గాట్ దగ్గర ఘన నివాళులు మా మామగారు ఈ రోజు ఆరవ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఆయన గాట్ దగ్గర ఘన నివాళి గరిసారిస్తున్నాము మా నాన్నగారైన గనుగుపెంట నర్సింగులు గారికి ఆరవ వర్ధంతి సందర్భంగా గాట్ దగ్గర ఘన నివాళి ఏపీలో ఎన్ని పార్టీలు కలిసొచ్చినా రానున్న ఎన్నికల్లో వైసీపీ దగ్గలపని వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు జనసేన నాయకులు విమర్శలకు సమాధానం ఇవ్వాల్సిన పని లేదన్నారు నాడు నేడు కార్యక్రమంపై జనసేన బురదజల్లే పనిలో నిమగ్నమైందని అన్నారు విశాఖలో సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సామాజిక సాధికార బస్సుయాత్ర తొలి విడత విజయవంతమైందన్నారు తొలి దశలోనే పెద్ద ఎత్తున ప్రజలు బస్సుయాత్రకు నిరాజనం పలికారని తెలిపారు నేటి నుంచి నవంబర్ 30 తేదీ వరకు రెండో విడత బస్సుయాత్ర జరుగుతుందని వెల్లడి ఇవాళ నర్సన్నపేట నుంచి రెండో విడత బస్సు యాత్ర కొనసాగుతుందని చెప్పారు రెండో విడత బస్సు యాత్ర 175 నియోజకవర్గాల్లో సాగుతుందని పేర్కొన్నారు 4.5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాల ప్రజలకు వైసీపీ ప్రభుత్వం 70% సంక్షేమ పథకాలు అందించిందని సుబ్బారెడ్డి తెలియజేశారు ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్ తిప్పల నాగిరెడ్డి ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్ వరుడు కళ్యాణి డిసిసిబి చైర్మన్ కోలా గురువులు తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు గత 4 సంవత్సరాల 7 మాసాల్లో ఏ విధంగా మార్పు తీసుకొచ్చారు ఏ విధంగా ఆనే అంశం ప్రధానంగా బీసీలకి ఎస్సీలకి మైనారిటీలకి దళితులకు మేలు చేయటమే కాకుండా ఏ విధంగా సమాజంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి మరీ ముఖ్యంగా విద్యా వైద్య రంగాల్లో ఏ విధంగా మార్పులు తీసుకురావడం జరిగింది ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి కింద స్థాయి నుంచి ప్రజలందరికీ మేలు జరిగే విధంగా మార్పులు చేయటం జరిగింది అనే అంశము ఏ విధంగా రాబోయే రోజుల్లో ప్రతిపక్ష పార్టీలు రెండు పార్టీలు మూడు పార్టీలు కలిసి వచ్చి మన మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు అవన్నీ కూడా తెలియజేసే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ ఈ సామాజిక సాధికారిక బస్సుయాత్రలో పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను జైశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం పోతులవారి ఇబ్రహీంపట్నం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుద్దిల శ్రీధర్ బాబు ఆయన సోదరుడు శ్రీపాదరావు ప్రచారం నిర్వహించారు గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు కాంగ్రెస్ పార్టీ వారు గ్యారంటీ 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు తెలిపారు ప్రభుత్వం వచ్చిన వెంటనే 100 రోజుల్లో 6 పథకాలను అమలు చేస్తామని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి కాంగ్రెస్ పార్టీ చేతిగుర్తుకు ఓటు వేయాలని కోరారు అనంతరం పోతుల్వాయి గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబాల వారిని పరామర్శించారు ఈ సందర్భంగా వారి సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలు చేరారు కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఈటెల రాజేంద్ర సతీమణి ఈటెల జమున ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో ఈటెల అభిమానులు పచ్చబొట్టు వేసుకుంటే కేసీఆర్ కేసు పెట్టించాలని ఆయన భయపడిన వీరుడు ఇక్కడ యువతని కొనియాడారు కొడుకుని ముఖ్యమంత్రిని చేయడానికి కేసీఆర్ ఈటెలను పార్టీ నుండి బయటకు పంపించాడన్నారు తెలంగాణ ఉద్యమంలో రాళ్లు విసిరిన వాళ్లకు టికెట్ ఇచ్చాడని ఉద్యమంలో పాల్గొన్న వారికి బయటకు పంపించాడన్నారు హుజూరాబాద్ లో రోడ్లు కాలేజీలు చెక్ డామ్లు నిర్మించింది ఈటెల రాజేంద్రని గుర్తు చేశారు కేసీఆర్ ఎక్కడ నిలబడితే అక్కడ మేము పోటీ చేస్తామని అప్పుడే చెప్పామని అందుకే గజ్వేల్లో పోటీ చేస్తామని తెలిపారు ప్రభుత్వ పథకాలు ప్రజలకు కావాలంటే నాయకులకు డబ్బులు ఇవ్వాల్సిందేనని పేరుకే రాజు కానీ అడుక్కునే బుద్ధి వాళ్లదని కేసీఆర్ ను విమర్శించారు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంట్లో ఇద్దరికి పెన్షన్ అందిస్తామని తెలిపారు డబ్బులు ఎన్ని ఇచ్చినా తీసుకోండి కానీ ఈటెలకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు తెలుగుదక్కువాళ్ళు అని అనుకుంటున్నాం మేము రాజులం మాకే మెదడు ఉంటది మాకే తెలివి ఉంటది అనుకుంటున్నాయి కానీ
దళిత ఏమనుకుంటారంటే మా ఈటలన్న రాజీనామా చేస్తేనే దళిత బంధు ఇచ్చిండు ఇన 10 లక్షలు నాకు 10 సార్లు ఇచ్చినా మేము ఈటలన్నకే ఓటేస్తాం అని చెప్పినట దళిత వాళ్ళలా పిలిచి అందరు కాబట్టి ఇప్పుడు ఇష్టం అమ్ముకున్న పైసలు భూములగా భూములు అమ్ముకున్న పైసలు అన్ని ఇచ్చి మన కేసీఆర్ గారు ఈటల రాజేందర్ను ఎట్లనైనా ఓడగొట్టండి అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకునికి కాంగ్రెస్ నాయకునికి కాంగ్రెస్ ఆయనను కూడా ఆయనని పంపిస్తుండు ఎందుకంటే ఎట్లనైనా ఈయన తోటి అయితలేదు ఈ బీఆర్ఎస్ ఆయనకు ఓట్లేస్తామంటలేదు ఆయనకు డిపాజిట్ కూడా రాదంటున్నారు ఆ బీఆర్ఎస్ పార్టీ ఆయనకు కనీసం ఈ కాంగ్రెస్ ఆయనకన్నా ఓట్లేస్తారో పైసలు పంపిస్తా అని చెప్పి కాంగ్రెస్ ఆయనకు పైసలు పంపిస్తుండు ఈ కాంగ్రెస్ ఆయన బీఆర్ఎస్ ఆయన ఇద్దరు ఒకటే ఆ ఇద్దరు కూడా మన కేసీఆర్ఏ పంపిస్తుండు డబ్బులు ఇసుక అమ్మిన పైసలు భూమి అమ్మిన పైసలు పట్టుకొచ్చి వేరే తెలంగాణలో ఎక్కడ వంచుకున్నా కూడా మన హుజరాబాద్ లో ఓట్ల కోసం డబ్బులు వంచుతారంట అయినా కూడా మన హుజరాబాద్ ప్రజలు చాలా తెలివికల్లైనటువంటి ప్రజలు ఎందుకంటే మొన్న 2021లోనే 6000 ఇచ్చిరు నాయకులను 1000 లక్షల రూపాయలు పెట్టి కొనుకున్నారు అయినా ఈటలన్నకే ఓటేసిరు రేపు వస్తే కూడా డబ్బులు ఎన్ని వచ్చినా 10000 వచ్చినా 20000 వచ్చినా కూడా వాళ్ళకి డౌట్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుబల పరమేశ్వరరెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు ఏఎస్ రావు నగర్ డివిజన్ లోని కమల్ నగర్ తో పాటు పలు ప్రాంతాలలో కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి మందుబల పరమేశ్వరరెడ్డి ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి పరమేశ్వరరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 సంక్షేమ పథకాలను వివరిస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నామని అంటే ఎన్నికలు అప్పుడు గుర్తుకొస్తాయి అలాగ 10 సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్లు ఎందుకు గుర్తుకు రాలేదు ఒక్కసారి మీరు ఆలోచన ఏంటి మరి మరి ప్రధానంగా మీ అందరికీ తెలుసు ఇక దళిత బంధు ఎంతమందికి వచ్చింది మరి దళిత బంధు 10 లక్షల దళిత బంధు 30% కమిషన్లు తిన్నారని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పిండు ఆ దళిత బంధు కూడా అందరు టీఆర్ఎస్ కార్యకర్తలకే వచ్చినాయి అవునా కాదా మరి బీసీ బంధు అన్నారు బీసీ బంధు అయ్యో మాకు బీసీ బంధు వస్తుంది 100000 రూపాయలని అందరం పొద్దు నుంచి సాయంత్రం వరకు పోయి మండల ఆఫీస్ కాదా సర్టిఫికేట్ల కోసం లైన్లు కట్టినాం అవునా మరి ఎవరికి వచ్చినాయి బీసీ బంధు అంటే ఎన్నికలు అప్పుడే దళిత బంధు గుర్తుకొస్తుంది బీసీ బంధు వస్తుంది ఇవన్నీ గుర్తుకొస్తాయి 2018లో రేషన్ కార్డు ఇచ్చిండ్రు ఇప్పటి వరకు ఎవరికైనా రేషన్ కార్డు ఉన్నాయా ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంటే కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.